నల్గొండ జిల్లాలో రైతుల సంబరాలు అంబరాన్నంటాయి. లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. రైతులంతా కూడా ఒక్కతాటికి వచ్చి వాళ్ళంతా కూడా ఎడ్ల బండ్లు అదేవిధంగా ట్రాక్టర్ల మీద వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ వద్ద ఉన్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులంతా కూడా వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడంతో వాళ్ళంతా సంతోషంగా ఇక్కడ కనిపిస్తున్నారు. సరే, రైతులు ఉన్నారు, మాట్లాడదాం. లక్ష వరకు అయింది. ఓకే, మీది ఎంత ఉంది? మరి మాది లక్ష పైన ఉంది. లక్ష పైన ఉంది అంటే సెకండ్ విడత మీకు అయితే అంతే. ఓకే, మీద ఎవరు? మాది కట్టవరగూడెం కనగల మండలం బాబుసాగూడెం గ్రామ పంచాయతీ. నాకు 76,800 రూపాయలు మాఫీ వచ్చింది. దీనికి మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు గతంలో కూడా రుణమాఫీ చేస్తున్నారు అంటే కొన్ని కొంతమంది చేసారు, మిగతా వాళ్ళకి చేయలేదు. ఇప్పుడు మరి ఆల్రెడీ చేస్తాం. ఏకకాలంలో మాకు రుణమాఫీ కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఓవైపు వర్షాలు వస్తున్నాయి, పంటలు పెడుతున్నారు, పంటలు పెట్టే సమయానికి మీకు రుణమాఫీ వచ్చింది కదా, మరి ఈ చేతి ఖర్చులకు పనికొస్తాయా? లేకపోతే ఒకవేళ రుణమాఫీ రాకపోతే మీ ఖర్చులకు ఎట్లా తీస్తారు? రుణమాఫీ వస్తున్నాయని మేము అనుకుంటున్నాం, కానీ పోయినసారి వేస్తున్నాని కేసీఆర్ ఏం చేసిండు? 40 మందికి వేసిండు, 50 మందికి వేయలేదు. వారిగా వేస్తే ఎట్లుంటది? ఒకేసారి రుణమాఫీ అంటే రైతుకు కొంత ఆసరణే కదా. ఒకేసారి ఆసరండి, 4 సంవత్సరాలు 4-25 వేలు ఇస్తే లచ్చా వడ్డీ కిందనే పాయే. రైతులకు ఏమొస్తుందండి? ఒకసారి ఇస్తే వాళ్ళు వచ్చింది తప్పు తీర్పుంటారు, పెట్టుబడి పెట్టుకొని పంటలు పండించుకుంటారు. మీరేమన్నా తీసుకున్నారా లోను? తీసుకున్నా సార్, 75,000. మా షేర్లింగూడెం గ్రామం, నా పేరు కోటేష్. నేను తీసుకొని గట్ట 4 ఇయర్స్ అయింది. పోయినసారి అవుతుంది అన్నారు కానీ కాలేదు. ఆ వడ్డీతోటి ఇప్పుడు 115,000 అయింది. సో రెండో విడతలో వస్తుందని చూస్తున్నాను. ఓకే, వడ్డీతో పాటు మీకు 115,000 మాఫీ అవుతాయి కదా, మరి మీకు ఇప్పుడు చేయి ఖర్చులకు అన్నిటి కూడా ఉపయోగపడుతున్నట్టే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వచ్చినాయంటే రేపు పంటకు దేనికైనా ఖర్చులకి పెట్టుబడి వెళ్తాను. ఆశిస్తాను. రుణమాఫీ నాకు 160,000 ఉంది, లిస్ట్లో పేరు వచ్చింది. పోయినసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకే విడత రుణమాఫీ అయింది కాబట్టి నమ్మకం మాకు. కేసీఆర్ 3 సార్లు చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, ఒకసారి 25 ఇస్తే అవి వడ్డీకే పోయినాయి. మన్నా వేస్తాడు అలా రాలేదు. ఇప్పుడు లిస్టులో అయితే పేరు వచ్చింది. ఒక్కసారి రుణమాఫీ అనడంతో ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చారుగా, మీ సొంతంగానే వచ్చారా, మళ్ళీ నాయకులు పిలిచిరా? నాయకులు ఎవరు పంపలేదు, మా సొంతంగా మేము సంబరాలు చేసుకోవాలి. మేము ఖుషితోటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి మేము వచ్చినాం. మాది సిరలింగ్ కూడా, నా పేరు సురేష్. నాకు 160,000 ఉంది, మాకు రుణమాఫీ లాస్ట్ వరకు వస్తా నమ్మకం ఉంది. ఇంతకుముందు కొన్న కేసీఆర్ గవర్నమెంట్ 25,000 ఇచ్చి వడ్డీ కూడా సరిపోలేదు. బ్యాంకు వాళ్ళు బాగా చార్జెస్ ఫీచర్ బాగా తిన్నారు, రక్తం దాగారు రైతులది. మరి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలోని ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ ఒకేసారి దేశంలో ఫస్ట్ టైం వేస్తున్నాడు. ఇది అందరికీ ఆశాదమైన విషయం. అంటే మా మంత్రి గారు వెంకరెడ్డి గారు కూడా చాలా తోడ్పాటు అందించిన రైతులకు, ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అందిస్తూనే ఉండి ఆయన సొంత ఖర్చులతో కూడా. ఇది చాలా ఆనందదాయక రోజు. ఇది ఈరోజు మన వెంకరెడ్డి గారు అలా చేస్తే మాత్రం ఫోన్ చేయండి, కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ ఫోన్ చేయండి, మీరు ఎక్కడున్నా మేము చేస్తాం. ఆ రోజు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏ పాత లోన్ల కోసం పట్టుకుంటే బాగుండదు, రైతులకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ఈరోజు మొత్తం కూడా పాలాభిషేకాలు చేస్తూ వాళ్ళంతా కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉంది. మరోవైపు బాంబులు గాలుస్తూ వాళ్ళు సంతోషాన్ని స్పష్టంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇది నల్గొండ జిల్లాలో ఉంది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.